హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాం. మేము ఇక్కడ కార్నివాల్కి వచ్చామండి. కార్నివాల్ అంటే అదేనండి, మన ఊళ్ళో తిరునాళ్ళు సర్కస్ అంటాం కదా, అటువంటిదనమాట. అది ఇక్కడ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారనేది మీరు ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చూడబోతున్నారు. యుఎస్ఏలో ఇయర్లో మోస్ట్ ఆఫ్ ద టైం వింటరే ఉంటుందండి. సో సమ్మర్ కోసం ఇక్కడ జనాలు బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీలైనంత ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. యాక్చువల్గా ఈ ఆ రోజు కొంచెం రెయిన్ పడేలా ఉందండి. సో అందుకని క్రౌడ్ తక్కువగా ఉంది, లేకుంటే ఎక్కువగా ఉంటారు జనరల్గా. మీకు అక్కడ కనపడుతుంది కదండి, టికెట్స్ అని ఉంది. సో మనం అక్కడికి వెళ్తే ఒక 18 టికెట్స్ $20 అలా తీసుకొని మనకి ఇస్తారనమాట. ఫర్ సపోజ్ మనం జెయింట్వీల్ ఎక్కాలి అనుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్తే మనం 4 టికెట్స్ ఇవ్వాలి పర్ హెడ్. సో అలా ఈచ్ అట్రాక్షన్కి 4 టికెట్స్, 2 టికెట్స్ అలా ఉంటుందన్నమాట. చెప్పాలంటే ఇది కొంచెం చిన్న కార్నివాల్ అండి, సో దట్ పిల్లలు భయపడకుండా అన్నీ ఎక్కేలా ఉన్నాయి. సో చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు కూడా భయపడకుండా వాళ్ళకి కావాల్సిన ఏవో చూస్ చేసుకొని బాగా ఎంజాయ్ చేశారనమాట. కొంత ఏజ్ వచ్చే వరకు పిల్లలు స్లైడర్ బాగా ఎంజాయ్ చేస్తారండి. సో వాళ్ళు బయటకు వెళ్ళా, ఇంట్లో స్లైడర్స్ ఉన్నా కూడా వాళ్ళు బయటకు వెళ్తే స్లైడ్ ఎక్కాలనిపిస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకున్నది ఫన్ స్లైడర్ అనమాట. హన్సీ కొంచెం భయపడింది కానీ చైతు అండ్ తన ఫ్రెండ్ బాగానే వెళ్ళిపోయారండి. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బిల్ ప్రెస్ చేయండి. సో నేను మీకు ఇలా వీడియో పెట్టిన వెంటనే అలా నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు నా వీడియోస్ చూడొచ్చు. స్లైడర్ అయ్యాక ఏదో కైట్ ఫ్లయర్ అని వేరే అట్రాక్షన్ ఉందండి. ఏదో పడుకొని మనల్ని ఈ ఫ్లైట్లో వెళ్తున్నట్లు కొంచెం అప్ అండ్ డౌన్ లాగా రొటేట్ చేస్తూ ఉన్నది. వాళ్ళకి అది నచ్చింది, సో అది ఎక్కుతున్నారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ అంతా పాండమిక్ వల్ల పాపం పిల్లలు ఎక్కడికి వెళ్ళింది, అది ఆడుకున్నది లేదు కాబట్టి చైతు కొంచెం ఫియర్ ఉందండి. ఏదన్నా ఎక్కాలన్నా కొంచెం భయపడుతున్నాడు, బట్ ఓకే. యాక్చువల్గా చిన్న ఏజ్లో అయితే భయం ఉండదు కదా. సో లాస్ట్ ఇయర్ ఇవన్నీ చేస్తున్నట్లయితే ఇయర్ బాగా ఎంజాయ్ చేసేవాడేమో అనుకున్నాను నేను. స్లోగానే స్టార్ట్ చేశారండి. ఎక్కేటప్పుడు భయంగా ఉన్నా మనకి ఎక్కాక చూడడానికి కూడా చాలా బాగుంది అనిపించింది. ఎవరైనా కార్నివాల్కి వెళ్ళాము అంటే కంపల్సరీ ఎక్కేది ఒకటి ఉంటుంది కదండి, అదేనండి జెయింట్ వీల్. సో మేము ఆ జెయింట్ వీల్ ఎక్కాము. హన్సీ కూడా చాలా ఎంజాయ్ చేసింది, ఫస్ట్ టైం తను ఎక్కడం అటువంటివి. నెక్స్ట్ ఏవో బైక్ రైడింగ్ టైప్ ఉన్నాయండి. మా చేతుకు బైక్ అంటే చాలా చాలా ఇష్టం. రోడ్డు మీద ఏదన్నా బైక్స్ వెళ్తున్నా కూడా చాలా క్రేజీగా ఉంటాడు. సో వాడి ఇష్టం కోసమని వాళ్ళిద్దరూ ఆ బైక్ ఎక్కారండి. నెక్స్ట్ వచ్చేసి అదేదో జీరో గ్రావిటీ అని ఉందండి ఒక అట్రాక్షన్ అక్కడ. సో నేను అది ట్రై చేశాను, నేను ఎప్పుడు చూడలేదు అటువంటిది కూడా. యాక్చువల్గా మనం వెళ్ళి అక్కడ నిలబడాలన్నమాట లోపల.
నిలబడ్డాక కొంచెంసేపు మామూలుగా సర్కిల్లోగా రొటేట్ అయ్యాక ఒక వైపుకి మొత్తం కంప్లీట్గా డైరెక్షన్ చేంజ్ అయిపోయి అక్కడ కూడా రొటేట్ అవుతుందన్నమాట. సో మనం లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి పడుకొని రొటేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, డిఫరెంట్గా ఉంది, చాలా బాగా నచ్చింది. అక్కడ నేమ్ ఇండికేట్ చేసినట్టు మనకి గ్రావిటీ లేదేమో, మనం గాల్లో ఉన్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. మీరు చూసినట్లయితే చూడండి అది డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. సో ఆ టైంలో మాకు లోపల ఉన్న వాళ్ళకి కొంచెం పడుకున్నామేమో మనము అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ బ్యాక్ పొజిషన్కి వచ్చేటప్పుడు కూడా సడన్ చేంజెస్ ఏమీ లేకుండా స్పీడ్ డైరెక్షన్ కూడా స్లోగా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. సో లోపల ఉన్న వాళ్ళకి ఏమన్నా సడన్గా ఎఫెక్ట్ అది అవ్వకుండా ఉండాలి అన్న ఇంటెన్షన్ తోటి. యాక్చువల్గా బయట చూసే అంత భయం లోపల లేదండి, నేను ఎలా భయపడిపోయాను అని అనుకున్నారు, బట్ అలా లేదు, ఎంజాయ్ చేశాను. కార్నివాల్ అయ్యాక మేము స్ట్రాబెర్రీ ఫెస్ట్కి వెళ్ళామండి. స్ట్రాబెర్రీ ఫెస్ట్ ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే ఇది స్ట్రాబెర్రీస్ హార్వెస్ట్ చేసే టైం అన్నమాట, ఇది సీజన్ అన్నమాట స్ట్రాబెర్రీస్కి. ఇక్కడ స్ట్రాబెర్రీ కబాబ్ అని స్ట్రాబెర్రీ వెరైటీస్ పెట్టారండి. వెరైటీస్ అంటే స్ట్రాబెర్రీని ఒక చాక్లెట్ లిక్విడ్లో డిప్ చేస్తారు. సో స్ట్రాబెర్రీ ఒక హాఫ్ ఆఫ్ ద స్ట్రాబెర్రీ చుట్టూ చాక్లెట్ లేయర్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ బనానా కబాబ్స్ అని కూడా పెట్టారు, అది కూడా చాక్లెట్ లేయర్ అటువంటివి ఉన్నాయండి. ఇంకా స్ట్రాబెర్రీతో డిఫరెంట్ డిఫరెంట్గా షేప్స్లో చేసి వాటిని డిఫరెంట్ డిఫరెంట్ సిరప్స్లో డిప్ చేసి అలా అమ్ముతారన్నమాట. ఇక్కడ ఫెస్ట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి, ఇట్లా హోమ్ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ ఏదన్నా కమర్షియల్ రిలేటెడ్గా చాలా అడ్వర్టైజ్మెంట్స్ పెడుతూ ఉంటారు ఫెస్ట్లో. ఇక్కడ మనకి ఇంకా ఫుడ్ ఉంటుంది, మ్యూజికల్ షోస్ ఉంటాయి అన్నమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ ఫెస్ట్ నుంచి బయటకు వచ్చాక అక్కడ పోలీస్ బ్యాడ్జ్లు స్టిక్కర్స్ ఇస్తున్నారండి. చైతుకు పోలీస్ అంటే చాలా పిచ్చి, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావరా అంటే నేను పోలీస్ అవుతాను కూడా అంటాడు. సో ఇక్కడ మేము బ్యాడ్జిల్ తీసుకున్నాము. బ్యాడ్జిల్ తీసుకొని అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆయనతో ఒక పిక్ తీర్చుకున్నారు పిల్లలు. ఆ తర్వాత డిన్నర్కి మేము ఒక ఇటాలియన్ పిజ్జా షాప్కి వెళ్ళామండి. సో అక్కడ డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసాము. సో ఇలా అయిందన్నమాట మా వీకెండ్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.